బాల్యం అంటే ఆ మామయ్యకు ఎంత ప్రేమ. ఇప్పటికే అమ్మఒడి ఇచ్చాడు, విద్యా కానుకనిచ్చాడు, వసతి దీవెన, ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చాడు, అంతెందుకు విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టాడు. అంతేనా, నాణ్యమైన గోరుముద్ర ద్వారా కూడా తన ప్రేమ రుచి ఏమిటో చూపుతున్నాడు. బాల్యాన్ని అంత అపురూపంగా చూసుకుంటున్నాడు. నాడు నేడు ద్వారా స్కూళ్లను తీర్చిదిద్దడంతో పాటు బ్యాగు నుంచి మొదలు పెడితే వారికి కావాల్సిన ప్రతిదీ అందిస్తూ తన మేనమామ ప్రేమ కనబరుస్తున్నాడు. రాబోయే తరాన్ని కూడా ఇప్పటి నుంచే సమృద్ధి చేసేలా సంపూర్ణ పోషణతో రక్షణనిస్తున్నాడు. అలాంటి జగనన్న వీధి బాలలను మాత్రం వదులుతారా? వాళ్లెక్కడున్నా సరే వెతికి పట్టి మరీ ఒక దారి చూపే దిక్సూచిగాను అవతరించారు. ఎందుకంటే టీషాపుల్లో వాళ్లే, హోటళ్లలో వాళ్లే, ఇటుక బట్టీల్లో వాళ్లే, భిక్షాటనలో వాళ్లే, వ్యభిచారంలో వాళ్లే, వైట్నర్ వాడకంలో వాళ్లే, గంజాయి సేవనంలో వాళ్లే. ఇక్కడిలా వదిలేస్తే మొదట చిన్నా చితకా నేరాల్లో భాగమవుతారు, తర్వాత కరడుగట్టిన నేరస్తులుగా రూపాంతరం చెందుతారు. అలా కాకుండా నేటి బాలలే రేపటి పౌరులవ్వాలంటే దారి తప్పిన దిక్కు మొక్కు లేని అనాథ బాలల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వారెక్కడున్నా తప్పక గుర్తించి ఆదరించి వారికంటూ ఒక మంచి దారి చూపడం ద్వారా మాత్రమే జాతి పరిపుష్టమవుతుంది, జన జాగృతమవుతుంది, భవిష్యత్తు బంగారమవుతుంది. జగనన్న నాయకత్వంలోని రాష్ట్ర పోలీసు శాఖ అధిపతి శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. They were who are lost children or children who are under captive labor, alanti vallu identify chesi rescue chesi vallu parents ku appachepatam lekapothe those who don't have parents some guardians or they will be sent to rescue homes or shelter homes. So this is the objective of this program. పోలీసు అమరవీరుల